shalom biruma. Ase shalom. Kuya se shalom aleinu. నేను గత 3 ఇయర్స్ నుండి వెళ్ళాలనుకుంటున్నానండి. దేవుడు ఈ సమయాన్ని నాకు ఈ సంవత్సరం అలా అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఆరాధన టీవీ ద్వారా రెండోసారి నేను వెళ్తున్నానండి. ఈ ఆరాధన టీవీ ద్వారా నేను హోలీ ల్యాండ్ వెళ్ళటం చాలా సంతోషం. ఆ దేవుడు పుట్టిన ప్లేస్లో మేము వెళ్ళి రావడానికి మాకు ఈ అవకాశం కల్పించిన ఆరాధన ఛానల్కి ముఖ్యంగా ధన్యవాదాలు సార్. మేము చక్కగా వెళ్ళి వచ్చుటకు మాకు అన్ని విధాలా మీరు సహాయపడుతున్నందుకు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను ఈ 18th బ్యాచ్లో పోయినందుకు మా డైరెక్టర్ ఇచ్చిన నాకు ఈ అవకాశం మేడంకి సార్కి థ్యాంక్స్. ఇలా హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మా సువత్రాజ్ గారితో వెళ్ళడం ఇంకా ఆనందంగా ఉంది. మరి పవిత్ర స్థలంలో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించిన దేవుని కూడా నా యొక్క స్తుతులు తెలుస్తున్నాను. హోలీ ల్యాండ్ టూర్ వెళ్దామని నేను ఎప్పటి నుండో నాకు కలగా మిగిలింది. దేవుడి దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్ళాలని మా కోరిక. ఆ ఏసై ద్వారాగా ఆయన పుట్టిన ప్రదేశాన్ని చూస్తానికి ఆరాధన టీవీ వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని చేస్తాను. హోలీ ల్యాండ్ టూర్కి వెళుతున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. దేవుడు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. మేము ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక వెళ్ళాలని చెప్పి దేవుడు ఈ విధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను దేవుడికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యేసుప్రభు మరి సంచరించిన ఆ ప్రాంతాలన్నీ తిరగటానికి మరి ఛానల్ ద్వారా దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తున్నాము. మేము చాలా రోజుల నుంచి ఈ విషయం అయ్యి ఆలోచిస్తూ ఉన్నాము. దేవుడు మాకు ఈ సమయం దయచేసినందుకు దేవునికి వేలాది వేల స్తోత్రములు. ఇది రెండోసారి నేను ఆరాధన వాళ్ళతో వెళ్ళటం. ఇది ఒక అద్భుతమైన అనుభూతి. చల్లని దేవుడు, చక్కని దేవుడు మాకు ఇటువంటి అవకాశం దయచేసినందుకు దేవునికి వందనాలు. ఈ టూర్ ద్వారా మరి నిజంగా అలనాడు మరి యేసుక్రీస్తు ఆ తిరిగిన ప్రదేశాలు చూడడానికి మాకు చాలా అవకాశం దొరికింది. మరి నిజంగా యేసు ప్రభు పుట్టి మరి అక్కడ మరణపురం తాము పొందిన స్థలం చూచకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చనిపోయి తిరిగి లేచిన స్థలంలో పరిశుద్ధ స్థలంలో చూచకు వెళుతున్నా. నాకు చాలా సంతోషము, నెమ్మది, ఆనందము ఎంతో. యేసు ప్రభు సంచరించిన స్థలాలన్నీ చూడాలి, అక్కడ ప్రదేశం అంతా చూసి రావాలని. మా ప్రయాణంలో మరి తోడుగా ఉండి మనం క్షేమంగా తీసుకొని వెళ్ళరావాలి. వెళ్ళి తిరిగి ఇండియాకు వచ్చేటకు మరి అన్ని ఏర్పాట్లు చేయగలడని మరి ప్రభువును వేడుకొంచున్నాను. నేను మా విశ్వసిద్ధిరం కలిసి హోలీ ల్యాండ్ పోవడం ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఆరాధన ఛానల్ వారికి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరఫున 18వ బ్యాచ్ గా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి, జోర్డాన్ దేశానికి, ఈజిప్ట్ దేశానికి బయలుదేరి వెళుతున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలతో మరల తిరిగి వస్తామనేటువంటి విషయంగా మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మేము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడునైన మా ప్రభు మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క దినాన్ని 6వ తేదీ ఆదివారం నాడు జూలై మాసంలో హోలీ ల్యాండ్ టూర్ తరపున, ఆరాధన టీవీ తరపున మేమందరం కలిసి బయలుదేరి వెళ్ళడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున విజయవంతంగా ఇన్ని ప్రయాణాలు మేము చేసి ఉన్నాం. ఇప్పుడు మరి యొక్క టూర్గా 18వ బ్యాచ్ మేము వెళుతుంటుండగా నీ ఆశీర్వాదములను మాపై నుంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మౌంట్ నెబో పర్వతం ప్రజలందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలకు నాయకత్వం వహించిన మోషే ఈ కొండ మీదనే మరణించింది. ఇదిగో ఈ నెబో పర్వతంపై ఆరాధన టీవీ 18వ బృందం 48 మందితో డాక్టర్ సువార్తరాజు గారి నేతృత్వంలో ఈ విధంగా ఆ పవిత్ర పుణ్య స్థలాన్ని. అప్పుడు వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ పర్వతం మీద ఒక చర్చ్ అనేటువంటిది కట్టబడింది అనే విషయాన్ని, అనగా మోషే గారి యొక్క జ్ఞాపకార్థంగా కట్టబడినటువంటి చర్చ్ అనేటువంటిదిగా అది తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మోషే గారు ఈ స్థలం దగ్గరకు వచ్చి ఆయన చనిపోయాడు అని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. కాబట్టి ఆయన సమాధి ఎక్కడనేటువంటిది తెలియదు. ఆయన సమాధి ఇక్కడే ఎక్కడో ఉండుంటది మనకు తెలియకుండా దాచబడినటువంటి స్థితి. ప్రకటించేదా నీవే మార్గం, నీవే
సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీవు మహిమనే ప్రస్తుతించగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన బైబుల్ అధ్యయన ప్రకారంగా మనం రావాలి చూడాలనుకుంటే మీకే అవకాశం నేను కల్పిస్తున్నా. నెక్స్ట్ బ్యాచ్ లో మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి మనం అందరం కలిసి ఈ యొక్క యోర్దాన దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, ఈజిప్ట్ దేశాన్ని, అందులో ఉన్నటువంటి బైబుల్ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను చూచి తనవి తీరా మనం వాటిని గమనించి వాటిని తెలుసుకొని దైవ ఆశీర్వాదాలను పొందుకునడానికి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. అత్యధిక ఎత్తుగల పర్వతం అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రూపాంతర పర్వతం ఇదే. యేసుక్రీస్తు ప్రభు దైవ శక్తిని, దైవాభిషేకాన్ని తన శిష్యులకు కల్లారా చూపించడానికి తండ్రి అయిన దేవుడు చేసిన ఏర్పాటునకు వేదిక ఈ కొండ. నేడు రూపాంతర పర్వతం అని కూడా ప్రఖ్యాతి చెందింది. ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ నేను ఈ సమయంలో తాబూర్ అనేటువంటి ఒక పర్వతం దగ్గర నుంచి మీకు శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 18వ బ్యాచ్ గా వచ్చినటువంటి బృందం అందరూ దాదాపు 48 మంది ప్రజలు ఈ తాబూర్ అనేటువంటి 580 మీటర్లకు పైగా ఎత్తుగా ఉండినటువంటి పర్వతం దగ్గరికి వచ్చిన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరం చెందినటువంటి ఒక అనుభవాన్ని మా అనుభవాలుగా మేము తీసుకుని ఉన్నాం. అక్కడ మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవదేవుని యొక్క మహిమ ఆ స్థలంలోనికి దిగి వచ్చినటువంటిదిగా మేము అనుభవించున్నాం. ఇదే అనుభవాన్ని మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కూడా ఇజ్రాయెల్ దేశానికి రావాలని, ఇక్కడ యేసు ప్రభు నడిచి ఆయన రూపాంతరం చెంది ఆయన జన్మించి జీవించినటువంటి ఈ స్థలాలన్నీ కూడా మీరు చూడాలని ఆశపడినట్లయితే నెక్స్ట్ బ్యాచ్ లో నాతో మీరు, మీతో నేను, మనం అందరం కలిసి యేసుతో నడిచిన అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దూత మరియమ్మకు శుభవార్త చెప్పినది ఈ స్థలంలోనే. గాబ్రియలు దూత ప్రార్థనలోని ఉన్న కన్య మరియకు దర్శనమిచ్చిన స్థలం. దయా ప్రాప్తురాలా అన్నాడు, శుభం కలుగుతుందని అన్నాడు. అటువంటి పుణ్య ప్రదేశం దర్శించటం ఎంత భాగ్యం! ప్రభుదాసురాలను ఆయన చిత్తమే నెరవేరని అని తనకు తాను సంపూర్ణంగా సమర్పించుకున్న స్థలాన్ని, లోపల గదిని ఉన్నది ఉన్నట్లుగా భద్రపరిచిన వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. గుహ వంటి ఆ గదిని మధ్యలో ఉంచి
పైనంతా పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ శిఖరం నజరేతు పట్టణానికే మణికిరీటం వంటిది. ప్రాంతంలోనే ఏసేపు వడ్రంగి పనిచేస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న స్థలం. బాలునిగా ఉన్న యేసు ప్రభువు కూడా ఈ వడ్రంగి పనిలో తండ్రికి చేదోడు వాదోడుగా తన బాల్యం గడిపిన పుణ్య పవిత్ర స్థలం. ఇదే కానాను పట్టణం. నాడు చిన్న గ్రామం, నేడు పెద్ద పట్టణం. నాటి వివాహ వేదిక, నేడు పెద్ద ఆలయం. నాటి ఆరు బాణల్లో రెండు బాణలే మిగిలి ఉన్నాయి. ఆ రెండు బాణలను భద్రపరచటానికి, వాటిని మనందరం చూసి ఆనందించి ప్రభువు మహిమపరచటానికి రాబోయే తరాలన్నిటికీ దేవునికి వందనాలు. రాతి బాణల చుట్టూ అద్దాల బాక్సులు కట్టి జాగ్రత్తగా భద్రం చేసినందులకు మనమే రుణపడి ఉన్నాము. మరో విశేషం, ఇక్కడ వివాహం చేసుకోవడానికి వధూవరులు ఇష్టపడితే వారికి వివాహ ఏర్పాట్లు కూడా చేస్తారు. వివాహం చేసుకున్న వారు తమ వివాహ తీర్మానాలను మరోసారి తీర్మానం చేసుకుంటూ ఇక్కడ అందరూ ఆనందంతో వారి పెళ్లినాటి ప్రమాణాలను గుర్తు చేసుకోవడం నిజంగా అదొక ధన్యత. చేసినది ఏ బంధం, వివాహ బంధం, ఏ బంధం. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకై, ఇప్పుడు పురుషులైతే భార్యగా స్వీకరిస్తున్నానండి, భార్యలు అయితే భర్తగా స్వీకరిస్తాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను ఈ సహవాసం ఎదుటను కణానులో వివాహము జరిగిన ఈ గృహము యందు యేసు సన్నిధిలో ప్రమాణము చేయుచున్నాను తండ్రి. మరొకసారి వీళ్ళని దీవిస్తున్నాను. వివాహం గావించబడి భార్య భర్తలు వచ్చినటువంటి వారిని అభిషేకాన్ని పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాం. ఒకవేళ మేము ఒంటరిగా వచ్చినా మేము విడిచి వచ్చినటువంటి మా జీవిత భాగస్వాముల మీద కూడా నీ ప్రేమ అభిషేకాన్ని మేము విడుదల చేస్తున్నాం. ఈ స్థలం నుంచి మళ్ళీ తిరిగి మేము ఇంటికి వెళ్ళినప్పుడైనా మునుపటి ద్రాక్షరసము కంటే మించిన అనుభవం కలిగే ద్రాక్షరసం, మునుపుండిన ప్రేమ అభిమానాల కంటే మరి అధికమైన ప్రేమానురాగాన్ని మేము కలిగి ఉండడానికి, ఒక మంచి క్రైస్తవ కుటుంబ జీవితముగా నన్ను పరిశుద్ధాత్మను కలిగినటువంటి ప్రేమ కలిగిన జీవము కలిగినటువంటి నీ మాట చొప్పును నడుచుకొని క్రైస్తవ కుటుంబముగా మేము జీవించినట్లు మీ అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున
ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ ఈ సమయంలో మనం ఈ యొక్క తిబిరై అనేటువంటి యొక్క ప్రదేశంలో ఉండి ఉన్నాం. అద్భుతమైనటువంటి యొక్క హోటల్స్, మామూలుగా కాకుండా ఏదో సామాన్యమైనటువంటి స్థితిలో కాకుండా మరి మంచి హోటల్స్గా, అలానే 3-స్టార్ లేక 4-స్టార్ హోటల్స్గా ఉండేటువంటి అలాంటి మంచి నివాస గృహాలను ఏర్పాటు చేసినటువంటిది మన యొక్క ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్ వారు. కనుక ఇప్పుడు నేను ఉన్నటువంటిది ఈ యొక్క తిబెరేలో ఉన్నటువంటి ఒక క్లబ్ హోటల్ అనేటువంటిదిగా పేరుగాంచినటువంటి ఒక మంచి హోటల్ ఉండి ఉన్నాం. చాలా ఎత్తైన స్థలం నుండి ఉన్నాను. నా వెనకాల మీరు చూసినట్లయితే అక్కడ గలలేయ సముద్రం మీకు కనబడుతూ ఉంది. ఈ యొక్క గలయ సముద్రం చూస్తున్నప్పుడు మన వాళ్ళు చాలామంది ఏమన్నారంటే, ఆనాడు పేతురు యేసుప్రభుని చూచి ప్రభు మనం ఇక్కడ ఉండటం మంచిది అని సెలవిచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉండిపోతే బాగుంటుందని ఇంకో రోజు ఎక్స్టెన్షన్ చేసేయండి అని చెప్పేసి మన వాళ్ళు ఈ హోటల్ చూసినట్టున్నారు. కనుక ఈ యొక్క పట్టణంలో అటు పక్కన కొండలు అవన్నీ కూడా చక్కగా కనబడుతున్నటువంటిది, అలాగనే మన యొక్క పట్టణపు భవనాలు ఇవి కూడా కనబడుతున్నటువంటిది. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి ప్రధాన జాలరి యేసేనమ్మ, ప్రధాన జాలరి యేసేనమ్మ. ఇలాగున ఒక మంచి హోటల్స్గా 3-స్టార్స్ అలాగే 4-స్టార్ హోటల్స్గా ఉండినటువంటి ఇలాంటి హోటల్స్లో చక్కని పడకలు అలాగే ఇవన్నీ కూడా సామాన్యతలు చూస్తున్నట్టే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా చూడండి. ఇది నా కొరకు ఇవ్వబడినటువంటి రూమ్. నేను కూడా అలాగే మన ఆరాధన టీవీ బాబు ఆయన నేను కలిసి మేమిద్దరు ఇక్కడ కలిసి ఉండినా జార్జ్ బాబు మేము కలిసి. సో ఇలాగిన బయట వెళ్ళడానికి అయినటువంటి రూమ్, మంచిగా సేఫ్టీగా ఉండడానికి అయినటువంటి రూమ్, లోపల మేము పండుకోవడానికి అయినటువంటి రూమ్, చక్కని ఫెసిలిటీస్ అన్నీ కల్పించేటువంటి ఈ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్లో ఒకవేళ మీరు కూడా రావాలని కోరుకున్నట్లయితే కేవలం ఏదో సైట్ సీయింగ్గా చూడడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలాలను చూసి మరొక వైపున చక్కని సుఖవంతమైనటువంటి మంచి పడక లేక మంచిగా ఉండడానికి అయినటువంటి వసతి ఏర్పాటు చేసే ఆరాధన హోలీ టూర్స్ లో మీరు రెడ్డి, మనమందరం కలిసి యేసుతో మనం నడిచిన అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని మనస్తత్వం చేసుకుందాం. అందుకే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మనుషుల పట్టే వారిగా చేస్తానన్నాడు, నా వెంబడి రండి జాలరన్నలారా మనుషుల పట్టే వారిగా చేస్తానన్నాడు. ఏసయ్య మాటలలో సత్యమున్నదని ఎరిగి మా వలలు విడిచిపెట్టి యేసుననుసరించగా. ఈరోజు బహుశా ఏమో మన హృదయాల్లో ఏ సమస్య ఉందో, మన హృదయాల్లో ఏ కన్నీరుందో, కుటుంబంలో ఏ సమస్య ఉందో, భార్యభర్తల మధ్యలో ఏ సమస్య ఉందో, ఎక్కడైనా చెప్పిన ద్రాక్ష అయిపోయిన స్థితిలోనే ఉండి ఉన్నాము. ఈరోజు నీ దేవా సహాయం చేయండి అని అడిగేదానికంటే మనము లేచి నిలబడి, యేసు లేచి నిలబడి గద్దించినట్లుగా మనము లేచి నిలబడి మనం ఎదురైన మాట పలుకుతున్నాం. నా చూడని యేసు నామములో ఆ సమస్య అణిచివేయబడిన కాదు. మీరు మెన్షన్ చేయడం సమస్య ఏంటో, మీ కష్టం ఏంటో, మీకు వచ్చిన తుఫాన్ ఏంటో, అది ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, కుటుంబంలోనో, బిడ్డల విషయంలోనో, లేక మీ జీవితంలోనో ఏ సమస్యని సరే మనమందరం మాట పలుకుతున్నాం. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికైనా సరే ఆ పరిస్థితులు మేము అణిచివేసినాం కనుక, వాటిని మేము నిశ్శబ్దమై ఊరకుండామని సెలవిచ్చినాం కనుక, అవన్నీ నిశ్శబ్దమైపోయినందుకు నీకే మా స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి కదా ఒకసారి మనమందరం దేవుని స్తుతి చెల్లిస్తాం. గట్టిగా చెప్పాలి కొడుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గలిలియ సముద్రంలో పెద్ద ధోనిలు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 18వ బృందము అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆటపాటలతో, ఆధ్యాత్మిక తన్మయత్వం చెందే హుషారుతో, సంతోషంతో, ఆహా ఎంతటి గొప్ప అనుభవం! ఈ గలిలియ సముద్రంలోనే ఆనాడు క్రీస్తు గాలి తుఫానులను గద్దించింది. ఈ గలిలియ సముద్రంలోనే శిష్యులకు వలనిండా చేపలను అంత అద్భుత కార్యాలు జరిగిన ఈ గలిలే సముద్రంలో పయనించటం ఆనందదాయకం.
ఇటు పక్క కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఒక కొండ కనబడుతోంది, చిన్న చిన్నగా నల్లగా మచ్చల్లాగా ఒక షేప్లాగాను. సో ఆ ప్రాంతంలో హెరోదు అనేటువంటి ఒక రాజు యూదులు అనేటువంటి వారిని చంపించాడండి. ఎందుకంటే హెరోదు ఒరిజినల్గా యూదుడు కాడు, వాళ్ళ తాతయ్యలు యూదులు బలవంతంగా చేయబడ్డారు, అందుచేత ఈయనకి కోపం యూదుల మీద, అందుకని అనేక మంది యూదులు చంపించాడు అంటాడు హెరోదు. లోపల యేసు ప్రభు వారు ఆయన వెళ్ళారని చెప్పుకునేటువంటి ఒక పడవ, ఓ పడవ దొరికింది దాదాపు 1900 తర్వాత. ఆ పడవను చూసి వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభు తన శిష్యులతో ప్రయాణం చేసిన పడవ ఉండొచ్చు, ఎందుకంటే అది 2000 కాలం నాటి పడవ వాళ్ళకి దొరికింది ఈ సముద్రంలో. సో అది లోపల దాని నమూనా ఒకటి ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆ పడవను చూడడానికి టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్తారు. కనీసం బయట ఉన్న నమూనా అన్న ఒక ఫోటో తీసుకొని కనీసం అదన్నా చూసాము. దాని యొక్క తునక ఒకటి బయట పెట్టారు. ఆ తునకని ఇలా ముట్టుకొని మనం వచ్చామని చెప్పుకుంటే అక్షరాల యేసయ్య నడిచిన ఆ పడవని మనం ముట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆయన జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చారు. మొదటి శిష్యులు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి శిష్యులలో నుండి వాళ్ళకి వెళ్ళడానికి అన్నట్టుగా ఎలాగున బోధింప సాగాను. ఇప్పుడు నా వెనకాల మీరు చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించానది. పరలోకమందు మీ ఫలము అధిక మగును. చప్పలు కూడా దేవుని. ఇది స్థలం తాప్గా అనేటువంటి స్థలం. అంటే 7 కలిగినటువంటి స్థలం అంటండి. ఈ స్థలం 7 కలిగిన స్థలాన్ని తాప్గా అని చెప్పేసి సింపుల్గా అరబిక్లో అయినటువంటి వాళ్ళు పిలుచుకుంటూ వచ్చారు. ఈ స్థలంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5000 ఆహారం పెట్టినటువంటి స్థలం. ఈ రాళ్ళు వీటిని ఏమంటారంటే తిరుగట్టి రాళ్ళు అని అంటారు. మనకి బైబిల్ గ్రంథాలు కూడా ఈ మధ్య ఫోటోలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలు పెట్టుకుంటే వాటిల్లో ఈ రాయి ఇలాంటివి కూడా పెట్టారు. ఇలాంటివి కూడా మీ దగ్గర అంటే చిన్న బైబిల్ లాంటి దానిలో లోపల ఫొటోస్ ఉంటాయి కదా, దానిలో తిరగటి రాళ్ళు అని చెప్పేసి పెడతారు. సో వీటిని ఇలా నిందులో పెట్టి ద్రాక్షారసం కానీ ఒల్లివల్ని కానీ తిప్పుతుండేవారు అనమాట తిరగట్రాయలాగా. దీనిలో చూసినట్లయితే ఆ లోపల వేసి దాన్ని తొక్కుతుంటే చుట్టూరు వచ్చినటువంటి గాలిలో నుంచి దాని యొక్క ఆయిల్ కానీ లేకపోతే ద్రాక్షారసం కానీ బయటకు వస్తుండేది.
ప్రభు రెండు చేపలు ఐదు రొట్టెలు అద్భుతం చేసి 5000 మందికి ఆహారం పంచి ఇచ్చింది ఈ స్థలములోనే. మరి అటువంటి పుణ్య పవిత్ర స్థలములో ఉండటం ఎంత ధన్యత. ఈ ప్రదేశంలో ఓ ఆలయం కూడా నిర్మించారు. ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి వారందరికీ గలీలయ సముద్రం దగ్గర నుంచి మీకు మా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఇదిలాని 18వ బ్యాచ్ కు వచ్చినటువంటి 48 మంది మన యొక్క ప్రజలైనటువంటి వారందరూ ఇప్పటికే గలీలయ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలు మేము చూస్తున్నాము. అక్కడ ప్రదేశాలన్నింటిలో ఇప్పుడు మేము గలీలయ సముద్రం దగ్గరికి వచ్చినాం. వాస్తవానికి ఇంతకు ముందే మేము ఈ గలీలయ సముద్రంలో బోట్ లో ప్రయాణం అనేటువంటి మేము చేసినాం. ఇప్పుడు ఆ యొక్క నీళ్ళలో ఉండి మన వాళ్ళందరూ ఎంత ఆనందంగా వాళ్ళు ఆ అనుభూతిని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. గలీలయ సముద్రపు నీళ్లను తాకినటువంటి వారి పాదములు ధన్యమైనటువంటివి. గలీలయ సముద్రపు నీళ్లను ముట్టినటువంటి వారు ధన్యులైనటువంటి వారు. ఇలాంటి ధన్యత ఈ రోజున మీరు సంపాదించుకోవాలని కోరుకున్నట్లయితే మిమ్మల్ని కూడా ఆరాధన టీవీ హోలీల్యాండ్ టూర్స్ తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నా. నాతో మీరు మీతో నేను మనం అందరం కలిసి ఏసుతో నడిచిన ఈ అద్భుతమైన అనుభవాన్ని మనస్సోత్రం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి. నెక్స్ట్ బ్యాచ్ లో మీరు నేను కలిసి ఈ ప్రాంతానికి రావడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా నెంబర్ 7702777787. మిమ్మల్ని గలీలయ సముద్రం దగ్గర కలుసుకోవడానికి వెంటనే సంప్రదించాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నా. అందరం కలిసి మేము సంతోషంగా ఈ గలీలయ సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ చేతులుతున్నాం. ఈ ఇంటిలోనే పేతురు అత్త జ్వరంతో బాధపడినప్పుడు యేసు ప్రభువు స్వస్థతనిచ్చి బాగు చేశారు. ఈ గృహంలో నేడు ఒక అందమైన సుందరమైన ఆలయం నిర్మించబడి సందర్శకులకు ఆత్మీయ వరంగా ఎంతో తృప్తిని మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఆయన ఇంట్లో బోధిస్తున్నట్టే ఇల్లు నిండిపోతే పైకప్పేసి పైనుంచాలని ఈ పునాదులు చూశారు. ఇది ఇది ఒక ఇల్లు సంబంధించినటువంటి అంతే ఏంటంటే పునాదులు, యాక్చువల్లీ ఆ ఇంటికి పునాదులు. సో వాళ్ళు ఏమంటారంటే ఈ సమాజ మందిరానికి దగ్గరున్న ఇల్లు ఇది, ఇది పేతురుగారి యొక్క అత్తగారి ఇల్లు అయి ఉంటుంది అని నిర్ధారణ చేసి దీని మీద పైన చేపలు కట్టారు. ఆ చేపల్లో వాళ్ళకి ఎవరో ప్రే చేస్తున్నారు, మనం బయట నుండి చూస్తున్నాం. ఓకే కనిపించని మరణపు ద్వారం, ఈ లోకం మాయలోకం మురిపించే మరణపు పాశం. మధ్యాహ్న భోజన సమయంలో ఓ ప్రత్యేకమైన ఆకర్షణ పీటర్ ఫిష్. అతి రుచికరమైన ఈ పీటర్ ఫిష్ అందరినీ అలరిస్తూ ఆకర్షించే ఈ పీటర్ ఫిష్ కోసం కాదు కానీ అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో అలరించే ఈ ఆరాధన హోలీల్యాండ్ టూర్స్కు మీరు వెళ్ళవచ్చు. మీకిదే మా ఆహ్వానం. సంప్రదించండి 7702777787. ఓకే, ఈ సమయంలో యార్దాను నది దగ్గర దాదాపు మనకు వచ్చినటువంటి ఒక బృందంలో 23 అయినటువంటి వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి బాప్తిస్మం ఈరోజు మాతో పాటుగా
మేము ఒక సిస్టర్ జానెట్ అనేటువంటి ఒక సిస్టర్ ని కూడా మేము కలిగి ఉన్నాం. సో జెమీ జెమీ, సో షీస్ ఫ్రమ్ అమెరికా అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అవర్ ఆరాధన టీవీ పీపుల్ దట్ యాజ్ వీ ఆర్ గివింగ్ బ్యాప్టిజం ఫర్ దీస్ పీపుల్ షీఈస్ ఆల్సో జాయినింగ్ అస్ అండ్ షీఈస్ రిసీవింగ్ బ్యాప్టిజం ఓవర్ హియర్ అండ్ షీఈస్ రిసీవింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో వీఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్. ఇలాగున మనం ఒక అద్భుతమైన అవకాశం కలిగినాం. ఇప్పుడు బాప్తిజమాలు ఎలా చేస్తున్నామో కార్యక్రమాన్ని మీరు చూద్దరు, కానీ ఒకవేళ మీరు కూడా ఇలా బాప్తిజం తీసుకోవాలని కోరుకున్నట్లయితే మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా రండి, ఈ అద్భుతమైన అనుభవాన్ని మీ సొంతం చేసుకోండి. శివకుమారి, ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించున్నారా? యేసు క్రీస్తు వారి కొరకే మీ జీవిత కాలం అంతేను జీవించదరా? ఎటువంటి శ్రమలు కష్టాలు వచ్చినా క్రీస్తు కొరకు సాక్షిగా మీరు ఉండేదరా? మీరిచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభువారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామం ఈ యోర్దాన్ నదిలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను.
వెళ్ళే సమయంలో దాదాపు 23 కంటే పైగా ఈ యోర్దాన్ నదిలో బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. మరి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టూర్లో ఇంతమంది ప్రభు నామంలో వారు బాప్తిస్మం తీసుకొని, కొందరు కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఈ యోర్దాన్ నదిలో యేసు ప్రభు పొందిన అనుభవం ఆత్మాభిషేకం కొరకు వాళ్ళు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుని మీరు కోరుకుంటున్నట్లయితే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరఫున మేము మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాం. రండి, మనం అందరం కలిసి ఈ ప్రాంతాలు సంచరించి ఇలాంటి అద్భుతమైన అనుభవాన్ని మనం సొంతం చేసుకొని మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద, యుద్ధము యెహోవానే. ఇదిగో ఇదే గొల్గొత్తా కొండ, కపాల కొండ అని కూడా పిలవడం పరిపాటి. ఈ కొండ మీదనే యేసు ప్రభువును సిలువ వేసింది. ఈ కొండ మీదనే యేసు ప్రభు మన పాపాల కోసం సిలువపై మరణించింది. అటువంటి పవిత్రమైన పుణ్య ప్రదేశములో పాదం మోపి పవిత్రమైన హృదయంతో భక్తి భావంతో సందర్శించటం ఎంత మందికి దొరికే పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర. మానవాళి రక్షణార్థం తన జీవితం పణంగా పెట్టి కపాల కొండపై మరణించి ఇదిగో ఇక్కడే సమాధి చేయబడి మూడవ రోజు పునరుత్థానమై సమాధిని గెలిచిన ఎంత గొప్ప పుణ్యస్థలం. ఈ స్థలంలో నిలబడి దర్శించటం ఎన్ని జన్మల పుణ్యఫలం. దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద టాప్ మోస్ట్ మెమరబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 48 మెంబర్స్ ఆఫ్ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్. ఆత్మానందరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం ఆనందయాత్ర. ప్రభువు సిలువను మోసుకెళ్లిన మార్గం ఇదే.
మానవాళి పాపభారాన్ని తన మీద వేసుకొని ఎంతో శ్రమలు అనుభవించి ఇదిగో ఈ 14 స్థలాల గుండా ఆయన నడిచిన పుణ్య నేల ఇది. ఆ ప్రదేశాలలో దేవాలయాలను కూడా నిర్మించి ఆ స్థల ప్రాముఖ్యతలను లిఖిత రూపంలో రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతుంది ఈ డొలారస. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువైబడిన దానికి ముందు ఆయన గెత్సెమని తోటలో ప్రార్థన చేసుకుంటుండగా ఆయనను ఈ భటులు వెళ్ళి ప్రధాన యాజకులైనటువంటి వారు వాళ్ళు యేసును పట్టుకున్నానికి వెళ్ళారు. యేసును పట్టుకొని వాళ్ళు తీసుకుని వచ్చినారు. తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇలాగిన పైన మీద చూడండి ఒకసారి అక్కడ రంధ్రం లాగా చేసి ఇలాంటి గుహలు చేసి లైటింగ్ ఉంది కానీ ఆ రోజుల్లో లైటింగ్ లేదు. ఇది చీకటిగా ఉండేటువంటి స్థలం ఇది. ఆతో పక్కన మరికొన్ని స్థలాలు చూసాము. కొన్ని చెసాల ఖైదు సెల్స్ లాగా ఒక్కొక్క గదులా అన్నట్టుగా ఉండినటువంటి. సో ఈ లోపలికి యేసు ప్రభుని తాళంతో పాటు తీర్చి ఇదిగో ఇదే రక్షకుడేసు మానవ పాప పరిహార్థం ప్రవక్త చెప్పిన మాట నెరవేరి పశుల పాకలో రక్షకుడు ఉదయించిన స్థలం. దేవదూతల లాలి పాటలతో ఆ రోజు ఎంత కనుల విందుగా ఉన్నిందో కదా. సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములు సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములు సందడి. వార్తతో సందడి, జ్ఞానుల రాకతో
మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు శోధింపబడినటువంటి కొండను మేము చూస్తున్నాం నాయనా. 40 దినాలు మీరు తండ్రితో మాట్లాడుతుంటే ముగించుకొని మీరు వస్తుంటే సాతాను మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అనుకుంటున్నాడు మమ్మల్ని కూడా శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మా దగ్గర నీ వాక్యం ఉన్నంత వరకు, నీ ఆత్మ అభిషేకం మా మీద ఉన్నంత వరకు, నీ రేమ వాక్కు మా మీద ఉన్నంత వరకు నాన్న మేము విజయాన్ని పొందిన వారమే. ఎందుకనంటే మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు అనేటువంటి జయశీలుడు మాలో ఉండి ఉన్నారు కనుక అతి విజయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మహారాజు పుట్టాడని బెత్లెహేములు సందడి చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు. మళ్ళీ సమయంలో మన వెనకాల మీరు చూస్తున్నప్పటికీ ఇది ఎర్ర సముద్రంలో ఒక పాయ. దీనిని యాక్చువల్లీ సూయస్ సముద్రం అని చెప్పేసి అంటారు. 2 వేళ్లకు మనం చూసినట్లయితే నేటి దినాన్ని ఇజ్రాయెల్ దేశం దగ్గర నుంచి వచ్చి కూరుకునేటువంటిది దాబా అనేటువంటి సముద్రం. అది అకబా సముద్రం అని అంటారు. ఆ సముద్రం దగ్గర నుంచి వచ్చాం. సినాయి పర్వతం దగ్గర ఉండి ఉన్నాం. సినాయి పర్వతం దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ దినాన్ని మనం ఈ యొక్క ఎర్ర సముద్రం మీదుగా మనం ప్రయాణం చేసి వెళుతున్నాం సూయస్ కెనాల్ దాటి కైరోకు వెళ్ళడానికి. సో ఈ యొక్క సముద్రమే ఏమంటారంటే మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలు తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చిన అవతల పక్కన వాళ్ళు అండి యువతలకు దాటాలనుకున్నప్పుడు ఆ రాత్రి వేళ దేవుడు ఒక గొప్ప గాలి వీయగా సముద్రం 2 పాయముఖములుగా తయారు పాయలయ్యి ఇక్కడికి మన వాళ్ళు వచ్చినారో చూడండి. వీళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఆ నీళ్లను ముట్టుకొని ఆనాడు దేవుడు ఈ యొక్క నీళ్ళని 2 పాయలుగా చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక నీళ్ళని వాళ్ళు కూడా ముట్టుకొని ఒక సొంత అనుభవాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి అద్భుతమైనటువంటి రీతిగా వీళ్ళు పొందుకొని ఉన్నారు. ఇది నాన్న మీరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి సముద్రంలోనూ అలాగనే యొక్క గలలియా అలాగనే డెడ్ సీ అలాగే మెడిటరేనియన్ సీ అలాగే రెడ్ సీ ఈ యొక్క సముద్రాలని బైబుల్ చారిత్రాత్మకమైనటువంటి స్థలాన్ని మీరు చూడాలనుకున్నట్లయితే మన ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా మీకు సాధ్యం చేపిస్తున్నాం. నేను మీతోనూ మీరు నాతోనూ మనమందరం కలిసి ఈ అద్భుతమైన అనుభవం పొందుకోవడానికి వెంటనే సంప్రదించండి మా యొక్క ఫోన్ నెంబర్ని. ఇక్కడ మీకు కనబడుతున్న నెంబర్ ప్రకారంగా మీరు సంప్రదించండి. మీరు నేను మనం కలిసి నెక్స్ట్ ట్రిప్లో మరలా ఈ సముద్రం దగ్గర మనం రావడానికి మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నా. ఒకసారి మన వాళ్ళందరూ ఎర్ర సముద్ర దగ్గరికి హాయ్ చెప్దాం. ఆరాధన టీవీకి హాయ్. ఓకే. బాలుడైన యేసుతో యేసేపు మరియలు ఐగుప్తులో నివసించినది ఇదిగో ఈ ఇంటిలోనే. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లెదు నా మంచి మెస్సీయా. నా జీవితమంతా అర్పిల్తు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఈజిప్టులోని కైరో పట్టణంలోని పిరమిడ్స్. ప్రపంచ నలుమూలల నుండి ఈ పిరమిడ్స్ను విజిట్ చేస్తూనే ఉంటారు. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ వారి ద్వారా దర్శించటం అదొక అందమైన అనుభూతి. బంధువులు స్నేహితులు త్రోసేసి
జూలై నెల 6వ తారీఖున తెల్లవారుజామున ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున దాదాపు 48 మంది మేము ఎక్కడి నుంచి ప్రయాణం చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జోర్డాన్ దేశాన్ని చూచాము, ఇజ్రాయెల్ దేశాన్ని చూచాము, పాలస్తీనా దేశంలో ఉండి ఉన్నాము, ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నాము. ఐగుప్తు దేశం నుండి ఈ రోజుని మరలా తిరిగి హైదరాబాద్ లో ఇలాగనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయుర్ ఆరోగ్యములతో మేమందరం కలిసి ఆశీర్వాదములతో నిండైనటువంటి ఒక బరువులతో సంక్షేమంగా మేము ఇక్కడికి రావడానికి కృప చూపించిన దేవాది దేవునికి మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధులను మహోన్నతుడునైన మా ప్రభువ మా దేవ, ఉదయ కాల సమయంలో మేమందరం కూడా ఆ భయంకరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణంలో నుంచి కూడా మమ్మల్ని క్షేమంగా మీరు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జోర్డాన్ దేశంలో మేము చూడవలసినటువంటి ప్రదేశాలన్నీ చూడడానికి, ఇజ్రాయెల్ దేశంలో మేము చూడవలసిన ప్రదేశాలన్నీ చూడడానికి, అలాగే ఐగుప్తు దేశంలో కూడా మేము చూడవలసిన ప్రదేశాలు చూడడానికి, ఆరోగ్యంతోనూ క్షేమంతోనూ మేము వెళ్ళడానికి వెళ్ళినటువంటి 48 మంది సురక్షితంగా మేమందరం తిరిగి రావడానికి, ఆశీర్వాదంతో రావడానికి నీవు చూపించిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు ఏర్పాటు చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ మనకు మన కుటుంబంలో సదా తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మరి ఈ దినం వరకు దేవుడు మమ్మల్ని క్షేమంగా కాపాడి చూడవలసిన ప్రదేశాలు, మరి ముఖ్యమైన ప్రదేశాలు, మరి వాటిని చూసి వచ్చినకు దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చినా. అసలు నేను ఎప్పుడు ఊహించలేదు ఇక్కడికి వెళ్తానని చెప్పి, అయితే ఇలా వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం. ఆ స్థలాలన్నీ తిరిగిన కాడ ఆ ప్రభు పుట్టిన ఆ స్థలాలలో మేము ఉన్నామంటే మాకు ఎంతో భాగ్యం కలిగింది. చాలా ఆశీర్వాదాలు పొందిన అన్ని స్థలాలు యేసుక్రీస్తు పుట్టిన నుంచి చనిపోయిన వరకు శిల్వ వరకు అందరు మోషే సీనాయి పర్వతాలు అన్ని స్థలాలను చూసిన ఈజిప్ట్ వరకు కూడా పోయి వచ్చేసిన కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ హోలీ ల్యాండ్ చూడడానికి, స్విట్జర్లాండ్ చూడడానికి వెళ్ళామండి. చాలా బాగుందండి. ఆరాధన ఛానల్ వారికి తీసుకెళ్ళినటువంటి పాస్టర్ సువార్తరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క స్థలం చూసటకు, మరి మోస పుట్టిన స్థలాన్ని కూడా మరి చూసటకు దేవుడు కృపను అనుగ్రహించారు. మరి యేసుక్రీస్తు జన్మ స్థలము మరి కూడా మేము చూసి ఉంటున్నాము. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 18వ బ్యాచ్ మేము ఇజ్రాయెల్ జోర్డన్ మరి అదేవిధంగా ఈ ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇక్కడికి వచ్చినందుకు ఆరాధన టీవీ ప్రేక్షకులకు అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ టు ఆరాధన. ఎంతో మిస్సల్స్ కూడా ఆడ ప్రాబ్లంతో ఎంతో ప్రాబ్లం ఉన్నా కూడా దాదాపు మ్యాక్సిమం అన్ని ప్లేసులు ఎన్ని చూడాలనో అన్ని చూసేసి వచ్చినాము. మేము బయలుదేరేటప్పుడు మాకు ఎవ్వరూ తెలియదు ఇక్కడ, కానీ లాస్ట్ డేస్ వచ్చేటప్పటికి అందరూ కలిసి ఒకే కుటుంబంగా చాలా ఎంజాయ్ చేసాము. మరి మీరు కూడా మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసుకునండి. ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించిన ఆరాధన టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆరాధన ఛానల్ వారు కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహించి మేము అనేక ప్రదేశాలు చూడటానికి మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి అన్ని తెలియజేస్తున్నాం. మేము అందరం కుటుంబాలకు వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా తీసుకొచ్చారు. హోలీ ల్యాండ్ టూర్ పంపించినందుకు మా సార్కి మా మేనేజ్మెంట్ అందరికి థ్యాంక్స్. మీ సీట్లు వెంటనే రిజర్వ్ చేసుకోవడానికి సంప్రదించండి. 7702777787 7702777477.